గైస్ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్ అన్నమాట. సో ఎదురుగా కనిపిస్తుంది కదా అదే రైల్వే ట్రాక్. కొంచెం ముందుకు ఎలా చూడండి, చూసారా అదే రైల్వే స్టేషన్ అన్నమాట, ఊటీ రైల్వే స్టేషన్. సో ఉదగమండలం అని రాసి ఉంటుంది చూడండి, జూమ్ చేసి చూపిస్తాను అది ఉదగమండలం. సో మేము అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. సో అక్కడ నుంచి మాకు కూనూరు ట్రైన్ అయితే ఉంది. సో 1 అవర్ జర్నీ అనమాట. టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు ఈరోజు డే 2లో చూపిస్తాను. సో మేము ఆల్రెడీ హైర్ చేసుకున్న వెహికల్ అయితే మాకోసం కూనూరులో వెయిట్ చేస్తుంది అనమాట. మేము టాయ్ ట్రైన్ దిగిన తర్వాత ఆ వెహికల్లోకి షిఫ్ట్ అయ్యి కూనూరు లోకల్ సైట్ సీయింగ్ చూసి మళ్ళీ రిటర్న్ ఊటీకి అయితే వచ్చేస్తాం. సో ఈరోజు డే 2లో ప్లానింగ్ అదనమాట. సో గైస్ మీకు టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు చూపించబోతున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు గైస్. అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టాయ్ ట్రైన్ దగ్గర మళ్ళీ కలుద్దాం. గైస్ రైల్వే స్టేషన్కి అయితే లోపలికి వెళ్తున్నాము, రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. సో చూడండి మార్నింగ్ అయితే కొంచెం ఎండే ఉంది ఈరోజు, బట్ 3 గంటలు అయ్యేసరికి మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోతుంది అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఊటీలో. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా నీట్గా ఉంది ఊటీ స్టేషన్ అయితే, ఎక్సలెంట్. చాలా క్యూట్గా ఉందండి రైల్వే స్టేషన్ అయితే. మీకైతే రైల్వే స్టేషన్ బోర్డు అయితే చూపిస్తాను, ఉదగమండలం. సో ఇక్కడ మనకి ఫొటోస్ అయితే తీసుకోవడానికి లవ్ ఊటీ అది అరేంజ్ చేశారు. సో బ్యూటిఫుల్ ట్రాక్ అండి, చాలా చిన్న రైల్వే స్టేషన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ట్రైన్ కోసం వచ్చేటప్పుడు 1/2 అవర్ ముందు వస్తే కనుక మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ మా ట్రైన్ అయితే వస్తుంది, ఏదైతే ఎంతసేపు వెయిట్ చేసామో టాయ్ ట్రైన్ గురించి, ఆ టాయ్ ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట ప్లాట్ఫామ్ మీదకి. సో 9 అంటే 9:00 వచ్చేస్తుంది. సో మేము ఇప్పుడైతే ఈ టాయ్ ట్రైన్ మీద ఊటీ నుంచి కూనూరు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో ఎక్కడ మిస్ కాకండి, ఎంటైర్ జర్నీ అయితే మీకు చూపిస్తాను, సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. నీలగిరి మౌంటైన్ రైల్వేస్ వారి మీటర్ గేజ్ రైల్వే ఫస్ట్ ఎవర్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నామండి, సూపర్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇండియాలోనే 5 టాయ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి, 5 టాయ్ ట్రైన్స్ అనమాట. నాకు తెలిసినవి చెప్తున్నాను, షిమ్లాలో ఒకటి ఉంది, డార్జిలింగ్లో ఒకటి ఉంది, అలాగే టాయ్ ట్రైన్ ఇక్కడ ఊటీలో ఒకటి ఉంది అనమాట. సో 5 టాయ్ ట్రైన్స్లో 1 టాయ్ ట్రైన్ అయితే అంటే మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఊటీ టాయ్ ట్రైన్ అయితే ఎక్కాను ఈరోజు. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చాలా చిన్న ట్రాక్ అండి ఇది, రైల్వే ట్రాక్, మీటర్ గేజ్ అంటారు కదా అదనమాట. 1908లో ఈ రైల్వే ట్రాక్ అయితే బ్రిటిష్ వాళ్ళు చేశారంట. సో చూడండి అంత పురాతనమైన ట్రాక్. సో దాన్ని అలా మెయింటైన్ చేసుకొని మన వాళ్ళు వస్తున్నారనమాట, ఇది టూరిజం కోసం అని చెప్పి, ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ లొకేషన్స్ అవి చూడడానికి కంపల్సరీగా టాయ్ ట్రైన్ ఎక్కాలండి, ఎందుకంటే ఈ మౌంటైన్స్ మధ్యలోంచి వెళ్తుంది, చాలా ఎత్తైన కొండలు అనమాట, వాటి మధ్యలోంచి కేవ్స్ మధ్యలోంచి అలాగే బ్రిడ్జెస్ క్రాస్ చేసుకొని వెళ్తుంది ఈ టాయ్ ట్రైన్ అయితే. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ప్లస్ మీరు ఎవరైనా ఊటీ ప్లాన్ చేస్తే ఒకవైపు టాయ్ ట్రైన్ అయితే కంపల్సరీగా ప్రిఫర్ చేయండి, అంతకు మించి ఇంకా ఏం చెప్పాలనుకోవట్లేదు. టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయకుండా మీరు రిటర్న్ వెళ్తే కనుక మీకు ఏదో ఒక లోటు ఉంటుంది అనమాట, అంటే అరే మిస్ అయ్యామో అనేసి. సో ఒకవేళ టాయ్ ట్రైన్ కూడా కంప్లీట్ చేసుకుంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్తో మీరైతే రిటర్న్ వెళ్తారు. సో నేనైతే ఒక స్లోమో ట్రై చేశాను అనమాట,
ఒకసారి మీరు అది చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి కేవ్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట, చాలా ఒక దగ్గర దగ్గర 70-80 కేవ్స్ అయితే ఉంటాయి అన్నమాట టోటల్ మెట్టుపాలెం నుంచి ఊటీకి. అలాగే బ్రిడ్జెస్ కూడా ఒక 50-60 బ్రిడ్జెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో బ్యూటిఫుల్ లొకేషన్స్ మధ్యలోంచి ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక కంపల్సరీగా మెట్టుపాలెం నుంచి ఊటీ అయితే చేసుకుంటారు. ఇక్కడ 9:15 స్టార్ట్ అయింది, ఇక్కడ 10:15 అయితే ఎగ్జాక్ట్గా మనం ఊరి స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మా వెహికల్ ఎక్కి కూనూరు సైట్ సీయింగ్ చూసుకొని మా డే 2 అయితే కంప్లీట్ చేస్తాం గైస్. సో కూనూరులో చూడాల్సిన కొన్ని మంచి ప్లేసెస్ అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో కూనూర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట కూనూరు కూడా. సో కూనూరులో కొన్ని చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి, సిమ్స్ పార్క్, డాల్ఫిన్ హౌస్ అలాగా. సో టీఎస్ స్టేట్స్ ఇవన్నీ కూడా కూనూరులో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఈరోజు మీదైతే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను గైస్. సో అలాగే ఈ నా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్, టాయ్ ట్రైన్ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.